నేను అరుణానందగిరి. ఇది 31st డే లంచ్ టైంలో, 31st రోజు లంచ్ టైంలో నేను గులాబ్ జామున్ చేస్తున్నా. అయితే గులాబ్ జామున్స్ పౌడర్ అది వాటర్ తోటి మిక్స్ చేసిన, తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసిన. అయితే ఉట్టిగానే గట్టిగా మారినట్టయింది, అది ఎందుకో మరి తెలియదు. ఎన్ని వాటర్ వేసి కలిపినా గట్టిగా మారింది. ఒక్కొక్కసారి మిక్సింగ్ సరిగా లేదా, ఫస్ట్ ఏమో చాలా స్మూత్ ఉంది, మిల్క్ పౌడర్ ఎక్కువ యాడ్ చేసినట్టున్నారు అని నేను వాటర్ తోటి కలిపిన. కలిపిన తర్వాత మళ్ళీ గట్టిగా అవుతుంది, మొత్తానికి స్మూత్గా రావాలని నెయ్యి కూడా యాడ్ చేసిన. ఇప్పుడు అన్ని బాల్స్ చేస్తాను, రెండు చేతులతో అయితే బాగా వస్తాయి. మనకు లాస్ట్ వాయి ఇవి గులాబ్ జామున్స్ లాస్ట్ వాయి చేస్తాను. అయితే పక్కకు నేను వంట చేసుకుంటూ వేస్తున్నా కాబట్టి ఇట్లా తొందర తొందర వేస్తున్నా. షుగర్ సిరప్ కూడా రెడీ అయింది, పక్కకు పెట్టించుకున్నా. ఇవి ఇప్పుడు మనం బాదామును ఇలాచీ పొడి వేసుకుందాం. కొంచెం బాదాం ముక్కలు, గులాబ్ జామున్స్ అయితే రెడీ అయినాయి. ఇక్కడ చూడండి, కొన్ని బ్లాక్గా ఉన్నాయి అనుకోవచ్చు మీరు. బ్లాక్ అంటే కొంచెం కాళ్ళ జామున్ టైప్ కావాలని అంటే, ఇంట్లో ఒక్కొక్కరు ఎట్లా తింటారో దాని ప్రకారంగా కొంచెం ఎక్కువ డార్క్ కావాలని అనుకున్న వాళ్ళకి అట్లా చేస్తాను నేను ఎప్పుడైనా కూడా. అయితే ఇప్పుడు బాదామును ఇలా చేసిన, మన షుగర్ సిరప్ చేసుడు మనకి వీడియో ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు మధ్యలో మధ్యలో వంట చేసుకుంటూ తొందరగా కంప్లీట్ చేసిన. మొత్తానికి మన గులాబ్ జామున్స్ అయితే రెడీ అయినాయి. చూడండి ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నా, ఎందుకంటే బాల్స్ అనేది రౌండ్గా రాలే, నాకు ఎట్లుంటుందేమో అనుకున్నా కానీ చాలా బాగా స్మూత్గా వచ్చినాయి. నెయ్యి వేసిన కాబట్టి సూపర్ టేస్ట్ కూడా ఉన్నాయి. మొత్తానికి మన న్యూ ఇయర్ స్వీట్ అయితే రెడీ అయింది. హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు జనవరి 1, మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు నేను మార్నింగ్ జనవరి 1 రోజు మార్నింగ్ మనం ముగ్గుతోటి అలంకరించుకోవాలి కాబట్టి నేను ముగ్గు వేయడానికి ఇక్కడ డిజైన్ డ్రా చేసిన. మనమేమో ముగ్గు వేసుకుంటున్నాం. అయితే దగ్గరలో మన ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ తిరుపతి ప్రవచనాలు వినోడుతున్నాయి. 6 to 7:30 ఆ టైం దాకా మార్నింగ్ వాళ్ళు తిరుపతి చదువుతారు. తొందరగా అయిపోతారు, చాలా ఇష్టం. కాకపోతే 2-3 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎప్పుడు ఏదో ఒక ఆటంకమే వస్తుంది. నాకైతే తిరుపతి చదవడం అంటే చాలా ఇష్టం, మరి ఎప్పుడు వీలైతే తెలియదు. ఇంకొకటి ఈ ముగ్గులు ప్రాక్టీస్ అనేది సంక్రాంతి సీజన్లోనే కదా మనకు ఎక్కువ. నేనైతే ప్రతిరోజు కూడా లైన్స్ ముగ్గులు అంటే సంక్రాంతికి 4 లైన్లు వేస్తారు కదా అవి వేస్తా. ఇప్పుడైతే ఇట్లా ఫిల్ చేస్తున్నా, పైన ఉన్న వాళ్ళు కూడా వేస్తుండ్రు. ఇట్లా చాపీస్తోటి డిజైన్ డ్రా చేసిన తర్వాత తొందరగా ఫిల్ చేసుకోవచ్చు. మనం ఫిల్ చేసేటివి కూడా మనం ఇదివరకు చూపించినట్టు జాలి అట్లాంటివి కొన్ని కొన్ని ట్రిక్స్ కొత్తగా వచ్చేటివి వాడితే ఈజీగా అయిపోతుంది డిజైన్. ఎంత పెద్ద డిజైన్ అయినా కూడా నేను ఒకదాన్ని వేస్తాను కాబట్టి తొందరగా ఏ మార్గాలు ఎంచుకొని టక్కటక్క కంప్లీట్ చేస్తాను. మళ్ళీ కొంచెంసేపు ఎక్కువైనా కూడా ఉండబుద్ది అది వాకిట్లా అట్లా అవుతుంది. మనతో పాటు పక్క వాళ్ళు కూడా వేస్తూ ఉంటే మనకేమనిపించదు, ఎవ్వరు లేక మనమే ఉన్నామంటే మనకు ఆదుర్దాతో ముగ్గు సరిగ్గా రాదు, అదొక టెన్షన్ ఉంటుంది. దానికి నేనైతే ఇట్లా చిన్న చిన్న మనకు ఇట్లాంటివి కొత్త వస్తున్నాయి కదా ముగ్గులు వేయడానికి అవితోటి కంప్లీట్ చేసిన. నేనే షూట్ చేసిన వాటి మొత్తం చూపించలేకపోయినా ముగ్గు కంప్లీట్ అయ్యేటంటే ముగ్గు వచ్చిండు ఒకసారి తీసిండు. అయితే ఈ ముగ్గు నిన్న నైట్ ఎప్పుడైనా నేను ముగ్గులు చాలా రోజుల నుండి
సెలెక్ట్ చేసుకొని ఇదా అదా అని ఆలోచిస్తా. కానీ ఈసారి ఎందుకో ముగ్గు నిన్న నైట్లోనే జస్ట్ ఆ డిజైన్ చూసిన. ఒక్కొక్కసారి అయితే ప్రాక్టీస్ కూడా చేస్తా, ఇదేం ప్రాక్టీస్ చేయాలి, సింపుల్గా వేసేసిన. ఒక్కొక్కసారి ఈజీగా వస్తుంది, ఒక్కొక్కసారి బాగా ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ముగ్గేసే టైంకు మా అబ్బాయి వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్కి బయటకు వెళ్ళిండ్రు కదా, వాళ్ళు వచ్చిండు, వాడు ఇక్కడ వీడియో తీసిండు. అలాగే ఇట్లా రెడీ అయింది డిజైన్ తనకి, మన న్యూ ఇయర్ ముగ్గు ఇట్లా రెడీ అయింది. మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. ముగ్గుల కార్యక్రమం అయిన తర్వాత దేవునికి పూజ చేయడానికి ఇక్కడ నేను పూలు తెంపడానికి వచ్చిన. మన రోజెస్ అయితే బాగా పూస్తున్నాయి. ఆరెంజ్ ఫ్లవర్ అయితే చాలా పెద్దగా ఉండే, రోజ్ ఫ్లవర్ చాలా పెద్ద పూసింది. న్యూ ఇయర్కి పెడదాం అనుకున్నా కానీ ఎవరు తెంపుకొని వెళ్ళిండ్రు. మన కొత్త సంవత్సరం అన్నకు అన్ని శుభాలని కలిగియాలని దేవుని ప్రార్థిస్తూ పూజ కంప్లీట్ చేసిన. అక్కడ చూడండి, పగలు దాదాపుగా 1:30 ఆ టైంలో ఒక ఫంక్షన్ అటెండ్ కావడానికి నేనైతే ఇట్లా బయటకు వెళ్ళిన. అయితే నా కాలు దాకా ఇక్కడ మన ముగ్గు అనేది కొంచెం డిస్టర్బ్ అయింది, దానికోసమని నేను ఇక్కడ సర్దుతున్నా. అప్పుడే మా వారు ఒక ఫోటో కూడా దిగంటే సరే అని అక్కడ కూర్చున్నా. అయితే ఈరోజు తింటే మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.